రంగంలో రారాజు, పాతికేళ్లుగా గుంటూరు నగరంలో మహారాజు. మన రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్. ఇంపోర్టెడ్ అయినా, స్వదేశీ అయినా, ఎలాంటి ఫర్నిచర్ అయినా, ఇంట్లోకి అయినా, ఆఫీసులోకి అయినా, అత్యంత నాణ్యతతో వందలాది రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకే దొరికే ఏకైక షోరూమ్ రామచంద్ర బ్రదర్స్. ఇప్పుడు గుంటూరు నగరంతో పాటు విజయవాడ, రాజమండ్రి, కాకినాడలో కూడా రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్. అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకోవటం కోసం ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1,150 కోట్ల రూపాయల్ని 20,000 లోపు డిపాజిట్ చేసినటువంటి డిపాజిట్ దారులందరికీ కూడా చెల్లించాలని నిధులను మంజూరు చేసి మొదటి విడతగా 10,000 డిపాజిట్ చేసినటువంటి డిపాజిట్ దారులందరికీ కూడా 13 జిల్లాల్లో 264 కోట్ల రూపాయల్ని 370,000 మంది బాధితులకి ఒక్క క్లిక్తో వారి వారి ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. తెల్లారేలోపు తెలుగుదేశ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క మాట్లాడుతూ ఉన్నారు, లోకేష్ బాబు గారు ట్విట్టర్ని వేదికగా చేసుకొని ఇష్టం వచ్చినటువంటి రీతిలో ప్రభుత్వం పైన, మా నాయకుడి పైన అభాండాలు వేసే కార్యక్రమానికి పూనుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తూ ఉన్నాం. అసలు నేను సూటిగా అడుగుతా ఉన్నా, అసలు మీకు ఎందుకు ఇంత దుఃఖదా? రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితుల్లో ఆనందోత్సవాలతో మాకు ఒక అండ దొరికింది, మా బతుకుల పైన భరోసా దొరికిందనే భావంతో బాధితులందరూ కూడా, బాధితులు ఏ ఒక్కరిని కదిలించినా కూడా అందరూ కూడా సంతోషంతో వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటే వాళ్ళ సంతోషానికి కూడా సూచి సహించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు ఒక పక్క, మరో పక్క లోకేష్ బాబు ఒక్క ఇవాళ మాట్లాడుతున్నారు. ఆయన చెప్తా ఉన్నాడు అగ్రిగోల్డ్ స్కామ్ జరిగింది మహానేత హయాంలోనట. అసలు నిజంగా సిగ్గుందా? అసలు అగ్రిగోల్డ్ సంస్థ ఎప్పుడు స్థాపించారు? 1995లో మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ నాయన స్వహస్తాలతో ఆ సంస్థని ప్రారంభించినటువంటి పరిస్థితులు ఉన్నాయే? మళ్ళా స్కామ్ ఎప్పుడు వచ్చింది బయటికి? మీ నాయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అగ్రిగోల్డ్ యాజమాన్యం స్కామ్ చేస్తే ఇవాళ ఆ నెపానేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదో, లేకపోతే మా మహానాయకుడు జగ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద నెట్టే కార్యక్రమానికి నువ్వు పూనుకుంటా ఉన్నావే? నిజంగా నిన్ను చూస్తే జాలి కలుగుతూ ఉంది. నువ్వు రాజకీయ నాయకుడిని చెప్పుకుందామంటే ఆ స్థాయి నీకు లేదు. ఎందుకంటే వర్ధంతులకి జయంతులకి తేడా తెలియనటువంటి పరిస్థితుల్లో నువ్వు రాజకీయాలు నడుపుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉన్నావు. అసలు ఏం మాట్లాడుతూ ఉన్నావు? కోర్టుల్లో కేసులు వేశారట. కోర్టుల్లో కేసులు ఎవరు వేశారు? బాధితులకు న్యాయం జరగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందట. కంపెనీ కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి వాళ్ళని బెదిరించిందట. అసలు ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఇవాళ కోర్టులో కేసుల గురించి ఇవాళ కాదు, రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి ఇవాళ 1,150 కోట్ల రూపాయల్ని మంజూరు చేసి దానిలోంచి 264 కోట్ల రూపాయల్ని ఇవాళ బాధితులకు అందజేస్తే అసలు కోర్టుల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? బాధితులకి న్యాయం జరగడం గురించి నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు? మీ నాయన హయాంలో 3 కమిటీలు వేశారు, 5-man కమిటీ ఒకటి, 3-man కమిటీ ఒకటి, సిఎస్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ, కమిటీలతో కాలయాపన చేశారే తప్ప ఏనాడు కూడా బాధితులకు న్యాయం చేయాలని ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. కంపెనీలు బెదిరించారా? ఎవరు ఈ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ కంపెనీ టేక్ ఓవర్ చేయడానికి ఎస్ఎల్ కంపెనీ వస్తే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తే ఎస్ఎల్ కంపెనీతో 3/4/2018 ఢిల్లీలో అర్ధరాత్రి పూట వాళ్లతో చర్చలు జరిపారే మీ నాయన చంద్రబాబు నాయుడు గారే,
అమర్ సింగ్ తోనూ ఎస్ఎల్ గ్రూప్ కు సంబంధించినటువంటి సుభాష్ చర్చలు జరిపారు మీ నాయన. అంటే కొన్ని ఆస్తులు మాకు వదిలిపెట్టండి, కొన్ని ఆస్తులే మీరు తీసుకోవాలా, పూర్తి స్థాయిలో ఆస్తులు తీసుకుంటామంటే కుదరదనే భావాన్ని మీరు వ్యక్తం చేస్తే 6 రోజుల తర్వాత 9వ తారీఖున వాళ్ళు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ కోర్టులో అఫిడవిట్ దాఖలు వేశారు. అప్పుడు దాకా మేము కొనుగోలు చేస్తామని పదే పదే చెప్పినటువంటి యాజమాన్యం మీ నాయన దెబ్బకు భయపడి, నీ దెబ్బకు భయపడి 9/4/2018 కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు మేము కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేమని. ఎవరు బెదిరించారు? ఎవరు ఆస్తుల్ని దోచుకోవాలని ఆలోచన చేశారు? నీవు మీ నాయన ఆలోచనలే. ఎస్ఎల్ గ్రూప్ ఈ రాష్ట్రంలో అగ్నిగోల్డ్ ఆస్తుల్ని టేక్ ఓవర్ చేసుకోకుండా ఆ రోజున ఆ పరిస్థితుల్ని తీసుకురావడానికి కారణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఇంకో మాట మాట్లాడతాడు, 264 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారట, మిగతాది కోత విధించారట. అసలు చెప్పడానికి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఎంతో కొంత దానిలో నిజం ఉండాలి. రాజకీయ నాయకులకి మాట్లాడేటప్పుడు మరీ ముఖ్యంగా అసలు 1 రూపాయి కేటాయించారట. ఎన్నికల ముందు, నెలన్నర ముందు అడావుడిగా ఓట్ల రాజకీయాల కోసం చిత్తుగాయతులాగా ఒక జీవో కాపీ ఇచ్చి చేతులు దులుపుకున్నారే, 1 రూపాయి అయినా కూడా అగ్రిగోల్డ్ బాధితులకు ఇవ్వాలని నిధులను కేటాయించి అసలు ఎక్కడైనా బ్యాంకులో పెట్టారా? కుటుంబరావు ఆరోజు ఏమన్నాడు, ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోదు, చట్టాలు ఒప్పుకోవు, రాజ్యాంగం ఒప్పుకోదని కుటుంబరావు మాట్లాడినటువంటి మాటలు కూడా మర్చిపోయావా లోకేష్ బాబు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి విడత 264 కోట్లు, 2వ విడత 846 కోట్లు ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇదంతా కూడా మా గొప్పతనమే, మేమే చేశాం, మా వల్లే ఈ రోజున ఈ ప్రభుత్వం డబ్బులు పొచ్చుతుందని భావాలతో ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు హయాంలో కూడా చెక్కులు ఇచ్చేవాళ్ళు ఎప్పుడైనా, ఆ చెక్కులు చెల్లేవి కాదు, నేలకి గీసుకోవడానికి కూడా పనికిరానటువంటి చెక్కులు ఇచ్చారు మిగతా వర్గాల కొన్ని వర్గాల వారికి. ఇవాళ ఆ పరిస్థితి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం తీసుకున్నా వాళ్ళ ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని, ఒక్క క్లిక్తోనే వాళ్ళ ఖాతాలో నగదుని జమ చేసే కార్యక్రమానికి వాళ్ళ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతూ ఉంది. ఇవాళ అగ్రిగోల్డ్ బాధితులు ఎవ్వరు కూడా చంద్రబాబు మాట్లాడినా, లోకేష్ బాబు మాట్లాడినా, చిన్నరాజప్ప లాంటి తెలుగుదేశ నాయకులు మాట్లాడినా ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే వాస్తవాలు వాళ్ళకి తెలుసు. ఉద్యమించిన వారిపైన అక్రమ కేసులు, అరెస్టులు, జైల్లో పెట్టే కార్యక్రమాలు ఆ రోజు తీసుకున్నారే తప్ప ఎక్కడా కూడా బాధితులకి అండగా ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా లేదు. అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలకే విలువలేనటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నాయి. ఈరోజు ఒకటే మీ ద్వారా అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో 20,000 లోపు రుణ డిపాజిట్ చేసినటువంటి డిపాజిట్ దారులందరికీ కూడా డబ్బులు చెల్లించే కార్యక్రమాన్ని ప్రభుత్వం నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు భుజాలకు ఎక్కున్నారు. మిగతా డిపాజిట్ చేసినటువంటి డిపాజిట్ దారులందరికీ కూడా అగ్రిగోల్డ్ ఆస్తుల్ని అమ్మడం ద్వారా మీ డిపాజిట్లు చెల్లించే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటుందని మరోసారి మీ ద్వారా బాధితులందరికీ కూడా చెప్తా ఉన్నాం. మా ఇంట్లో వాషింగ్ మెషిన్ కి నచ్చే నంబర్ 1 బ్రాండ్ XXX మ్యాటిక్. లక్షలాది ఇళ్లలో మీరే స్వయంగా టెస్ట్ చేశారుగా, మరి ల్యాబ్లో టెస్ట్లు ఎందుకు, వాడి చూడమని చెప్పడం ఎందుకు? XXX ఇది అప్రూవ్డ్ కాదు. XXX సోప్ దేశం నిచ్చే తిరుపు. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం
మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.